అందరికీ నమస్కారం. మనము ఇప్పుడు G5లు ఉన్నాము, ముచ్చట్లు పెట్టేటందుకు వచ్చినాము. అవస్థ నాతోని ఇప్పుడు అవస్థ వీళ్ళు ఎట్లెట్లా అవస్థ పడ్డరు, వ్యవస్థ కోసానికి ఏమేమి తిప్పలు పడ్డరు అరుచుకుందామండి. ఓవర్ ఆనర్ దట్స్ ఇట్ ఓవర్ ఆనర్ ఐఎమ్ ఎంట్రీ ఎండింగ్. నమస్కారం సార్. నమస్తే. ఓవర్ రూల్డ్, మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? అది అవస్థ కాదండి, వ్యవస్థ. అదే సార్, మా భాషలో అవస్థ, ఎందుకంటే మాకు అవన్నీ రావు, లా పాయింట్లు, వకీల్ పాయింట్లు రావు మాకు. ఓ అలా, ఓకే. సో కోర్టు మాత్రమే ఉంటుంది, కోర్టులో వాదించడం మాకు తెలియదు. సో మీరు, మీ పేరు గమ్మత్తం సార్, చక్రవర్తి, చక్రబోర్తి సార్? మీరు ఏంటిది బోర్తి, వర్తి ఉంటుంది కదా, ఎందుకు బోర్తి పెట్టుకున్నారు? మీరు ముందు చెప్పారుగా అలాంటిది మీ దీంట్లో రాదని. ఎందుకంటే మాకు అవన్నీ రావు, లా పాయింట్లు. ఓకే ఓకే, మీ కంపెనీ చాలా పెద్దది, కానీ ముందుగాల ఊత్ ఫోరగాళ్ళను మాట్లాడిద్దాం మనం. మంచిగా ఉన్నావు పటేలా? పటేల్. అదే మా తాన పటేల్ ఫట్వారీలు అంటాను ఉంటాడు. పటేల్, పటేల్. ఫాటిల్? పటేల్. ఆ ఫటేలే, ఫటేల్ అంటే మా దగ్గర సావుకారులు లెక్క. ఫ, ప, మీరు ఎన్ని చెప్పినా నా ఫ అంతే ఉంటుంది. ఓకే, మీకోసం ఫటేల్. మీరు ఫటేల్ అంటే పెద్ద జాగిరదారులు అన్నట్టు. అంత సీన్ లేదు, జస్ట్ సర్నేమ్ ఉంది. దమ్ లేదు సర్నేమ్. మీ నాయన సారా పటేల్? నాన్న, మీ నాన్న పటేల్ కదా. కానీ మీ డైలాగులు అవి అవును. మీ పేరు ఏంటి గమ్మత్తున్నది? అది బిహే హెల్ప్ అనేదో దుబాయ్ పేరు ఉన్నట్టున్నది. ఇంట్లో గ్రామంలో అర్థం కాలేదు నాకు. ఇంట్లో గ్రామంలో మీ పేరేదో హెబ్బా పటేల్ లేదు, బిహెల్ఫ్ హెల్ఫ్ ఏదో ఉంది. నేను కూడా చూడలేదు. ఇన్స్టాగ్రామ్లో మీ పేరు ఏమున్నా చెప్పు. హెబా పటేల్. అదే ఉందా? కాదు, ఐ హెబా పటేల్, దట్ ఇస్ మై ఐడి నేమ్, ఇస్ హెబా పటేల్ ఉంది. ఐడి ఏమున్నా చెప్పు. లైక్ దట్ ఇస్ ద థింగ్ యు యూస్ టు ట్యాగ్ మీ ఇన్ ఫోటోస్ ఆర్ పోస్ట్స్ ఆర్ స్టోరీస్, దట్ ఇస్ ది ఐడి. ఇన్ ద డిస్క్రిప్షన్ ఇట్ ఇస్ హెబా పటేల్. ఐడి మీ పేరు ఊతు కనుక్కోవాలి కదా, మీరేనా కాదా అని. వెరిఫైడ్ ఉంది, అదే బుల్లెటిక్ ఉంది, మాకు కూడా ఉన్నది. కానీ అట్లెందుకు ఎట్టినా అని ఇదేంటిది.